ఓవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల సంగతేంటి? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమిపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కూటమిలో ఉన్న 26 పార్టీలు మద్దతిచ్చాయి, కానీ వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఎవరికీ మద్దతివ్వలేదు. విపక్ష కూటమితో పాటు బీఆర్ఎస్ కూడా వేరుగా అవిశ్వాస తీర్మానమిచ్చింది. మణిపూర్లో అల్లర్లపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని అవిశ్వాస తీర్మానమిచ్చింది. అయితే బీఆర్ఎస్కి ఉంది 9 ఎంపీలున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 ఎంపీల మద్దతుండాలి. వీరి తీర్మానానికి హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా మద్దతిచ్చారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎవరితో పొత్తులో లేమని స్పష్టం చేసింది బీఆర్ఎస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇప్పటికే బీజేపీ బి టీంగా మారని విమర్శలొచ్చాయి. దీంతో ఎవరికి మద్దతివ్వకుండా వేరుగా అవిశ్వాస తీర్మానమిచ్చింది బీఆర్ఎస్. ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీ కూడా ఎవరికి మద్దతు ప్రకటించలేదు. వైసీపీకి 22 ఎంపీలున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థంగా ఉంది వైసీపీ. కానీ పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చేలా కామెంట్ చేసింది వైసీపీ. సభను స్తంభింపజేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక టీడీపీకి లోక్సభలో 3 ఎంపీలున్నారు. వీరు కూడా ఏ కూటమికి మద్దతివ్వలేదు. ఏపీలో ఇప్పటికే ఎన్డీఏలో టీడీపీలో చేరుతుందని ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా బీజేపీకి ఎలాంటి మద్దతు ప్రకటించలేదు టీడీపీ.